ఆగస్ట్ 15, 1947 మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోటు బ్రిటిష్ ఇండియా పాలనలో ఉన్న భూభాగాన్ని పాలించే అధికారాన్ని భారతీయులకి అప్పగించారు. సంస్థానాల భవిష్యత్తుని వాటి ఇష్టానికే వదిలేశారు. 500కు పైగా సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనమయ్యాయి. హైదరాబాద్, జూనాగఢ్, కాశ్మీర్ సంస్థానాలు మాత్రమే స్వాతంత్రంగానే ఉండాలనుకున్నాయి. హైదరాబాద్ని ఇండియాలో ఎలా కలుపుకోవాలనే విషయం మీద భారత ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది. నిజాంని లొంగదీసుకోవాలా లేక నిజాం రాజ్యాన్ని ఆక్రమించుకోవాలా అని తేలడానికి కొంత సమయం పట్టింది. భారత పత్రికలో హైదరాబాద్ దక్కన్లో రజాకార్లు, కమ్యూనిస్టులు అరాచకాలు చేస్తున్నట్లుగా వార్తలు రావడంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. భారత ప్రభుత్వం సైనిక చర్య తీసుకుంటుందనే అనుమానం రావడంతో చివరి ప్రయత్నాలు కూడా చేసింది నిజాం ప్రభుత్వం. హైదరాబాద్లో ప్రజల ప్రాణాలకు హాని లేదని, ప్రభుత్వం ఏ మతస్థులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడని, అందరి ప్రాణాలను కాపాడే బాధ్యత నిర్వర్తిస్తుందని చెబుతూ మద్రాస్, బొంబాయి, సెంట్రల్ ప్రావిన్స్ల ప్రభుత్వాలకు హైదరాబాద్ ప్రధానమంత్రి లేఖ రాసిండు. ఒక పక్క రైతు సంఘాలు గ్రామాల్లో పట్టు సంపాదించాయి, మరోపక్క హైదరాబాద్లో రజాకార్లు చెలరేగిపోతున్నారు. సరిహద్దుల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో భారత ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తేవడానికి పూనుకుంది. ఈ పోరాటం 5 రోజులు జరిగింది. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ పోరాటం జరిగింది. ఈ పోరాటం గురించి ఈ వీడియోలో మనం మొత్తం తెలుసుకుందాం, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ ఆదేశాలతో ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానం విముక్తికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ దక్కన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు సైన్యం ఉదయం బయలుదేరింది. హైదరాబాద్ రాజ్యానికి నలువైపుల నుంచి రాజ్యాన్ని భారత ఆర్మీ చుట్టుముట్టింది. యుద్ధ ట్యాంకులతో సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించాయి. వరంగల్, బీడార్, రాయచూర్, ఆదిలాబాద్, ఔరంగాబాద్ వైమానిక స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాంబులు కురిపించింది. నిజాం సైన్యానికి దిక్కు తోచలేదు. నిజాం ఉస్మాన్ అలీఖాన్, ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ, సైనిక కమాండర్ కలిసి చర్చించుకున్నారు. భారత రాయబారి కేఎం మున్షిని రెసిడెన్సీ నుంచి లేక్ వ్యూ గెస్ట్ హౌస్కు మార్చాలని ప్రధానమంత్రి లాయక్ అలీ ఆదేశించాడు. మున్షి ఇంటి ముందు కాపలా ఉండే భారత సైనికుల ఆయుధాలను నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ రాజ్యంలో జరుగుతున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ స్టేట్ ప్రతినిధి పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్ దక్కన్ రాయబారికి సమాచారం అందించారు. సాయంత్రానికి నాల్ దుర్గ్ లోయలోకి ఇండియన్ ఆర్మీ ప్రవేశించింది. ఉస్మానాబాద్ అనే పట్టణాన్ని ఆక్రమించింది. నిజాం సైన్యం నుంచి తీవ్రమైన ప్రతిఘటన లేకుండానే ఇండియన్ ఆర్మీ అన్ని వైపుల నుంచి ముందుకు దూసుకుపోతుంది. ఉదయానికే ఔరంగాబాద్ పట్టణాన్ని భారత సైన్యం చేజింకించుకుంది. నిజాం నిరాశలో ఉన్నాడు. ఆయన్ని కలిసేందుకు వచ్చిన ప్రధానమంత్రిని చూసి ఉస్మాన్ అలీఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బీడార్, జల్నా పట్టణాలను భారత సైన్యం ముట్టడించింది. తూర్పు నుంచి చొచ్చుకు వస్తున్న భారత సైన్యాన్ని నిలువరించడానికి వైరా, పాలేరు రిజర్వర్ల గేట్లు ఎట్టాలని, దిగువ భాగంలో కాలువల కట్టలు పెంచాలని ప్రధానమంత్రి లాయక్ అలీ ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశించాడు. వాళ్ళు చెప్పినట్లు చేశారు. నల్లరేగడి నేలలు బురదమయం కావడంతో భారత సైనికులు నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాహనాలు రాలేకపోయాయి. అప్పుడు అనుకూలంగా ఉన్న హుజూరాబాద్, మిర్యాలగూడ దారి గుండా ఇండియన్ ఆర్మీ మూసీ కాజ్వేను దాటింది. ఆ దళాలను నిర్వహించడానికి సూర్యాపేట్, నగిరేకల్ దారిలో మూసీపై ఉన్న వంటనని నిజాం ప్రభుత్వం కూల్చివేసింది. మూసీని దాటి రాకుండా వరద పెంచాలని హుమాయత్ సాగర్ గేట్లు ఎట్టారు. ఆ రోజు రాత్రి ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు కషిమ్ రాజ్వీ మొదటిసారిగా వచ్చిండు. దక్షిణ తూర్పు ప్రాంతాలలో యుద్ధానికి పంపడానికి రజాకారులు కావాలని ప్రధానమంత్రి రజ్వీని కోరిండు. ఎంతమంది కావాలంటే అంతమందిని పంపిస్తానని రజ్వీ చెప్పాడు. వెంటనే హైదరాబాద్ సిటీలో పర్యటించిన రజ్వీ 4 బెటాలియన్లకు సమానమైన వాలంటీర్లను సిద్ధం చేశాడు.
నిజాం ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరిగింది. హైదరాబాద్ రాజ్యాన్ని భారత సైన్యం ఆక్రమించుకోకుండా నిల్వరించలేమని అర్థమైపోయి కనీసం హైదరాబాద్ నగరాన్ని అయినా కాపాడుకోవాలనే ఆలోచనలో పడింది నిజాం ప్రభుత్వం. అయితే ఈ కేబినెట్ సమావేశం ముగిసే సమయానికి భారత సైన్యం బీడార్ సమీపానికి వచ్చిందని దక్కన్ రేడియోలో వార్త ప్రసారం అయింది. కళ్యాణి బీడర్ దారిలో భారత సైన్యం వేగంగా దూసుకు వస్తున్నట్టు ఆర్మీ కమాండర్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి చెప్పిండు. ఆర్మీ కమాండర్కి ఆశలు సన్నగిల్లాయి, నిజాంకి కూడా ఆశలు లేవు. హైదరాబాద్ దక్కన్ పశ్చిమ భాగం ఇండియన్ యూనియన్ సైన్యాల వశమైంది. ఆపరేషన్ పోలోలో పాల్గొన్న ప్రధాన సైన్యం డాలం నుంచి కళ్యాణి పట్టణానికి చేరింది. భారత సైన్యం బీడర్ను ఆక్రమించుకున్నట్లుగా ఆల్ ఇండియా రేడియో ప్రకటించింది. సైన్యం కళ్యాణి నుండి బీడర్ మీదుగా వస్తున్నట్లుగా సమాచారం అందిందని ప్రధానమంత్రికి కబురు వచ్చింది. అప్పటి మ్యాప్లో ఆ రోడ్డు లేడు, ఇదేలా సాధ్యమంటూ అప్పటి రోడ్ల చీఫ్ ఇంజనీర్కు ప్రధానమంత్రి ఫోన్ చేశాడు. ఈ మధ్య రోడ్డు వేశామని, ఓపెన్ చేశామని ఆయన చెప్పాడు. ఆ రోడ్డు ఉన్నట్లుగా కమాండర్కు కూడా తెలియడు, ఇంటెలిజెన్స్ వారికి కూడా తెలియడు. కానీ భారత సైన్యం మాత్రం దాని గురించి తెలుసుకుందని అర్థమయ్యాక నిజాం ప్రభుత్వం తలపట్టుకుంది. చేసేది లేక సైన్యాన్ని జహీరాబాద్ దగ్గర మోహరించాడు. హైదరాబాద్కు వేగంగా చేరుకోకుండా అడ్డుకోవాలన్నది వ్యూహం. కానీ అప్పటికే పరిస్థితులన్నీ చేయి దాటిపోతున్నాయి. బీడార్లో ఉన్న ఇండియన్ ఆర్మీ జహీరాబాద్ వైపుకు కదిలింది. భారత సైన్యం అన్ని వైపుల నుంచి దూసుకు వస్తుంది. హైదరాబాద్ సైన్యం నిస్సహాయంగా ఉంది. రాత్రి ప్రధానమంత్రి నిజాంని కలిసిండు. ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నట్లుగా వాళ్ళ మధ్య చర్చకు వచ్చింది. నిజాం తప్పుకొని మంత్రి మండలికే పాలన అప్పగించడం, లేదా మంత్రి మండలిని రద్దు చేసి ఇండియాతో ఒప్పందం చేసుకోవడం. వీటిలో ఏది ఎంచుకున్నారని ప్రధాని అడిగితే రేపు పొద్దున 9 గంటలకు చెబుతానని నిజాం అనడంతో ఆ సమావేశం ముగిసింది. హైదరాబాద్ కేబినెట్ సమావేశం అయింది. మంత్రి మండలి రాజీనామా చేసింది, దానిని నిజాం అంగీకరించాడు. అదే రోజు మధ్యాహ్నం లాయక్ అలీ దక్కన్ రేడియో కేంద్రానికి చేరుకొని హైదరాబాద్ రాజ్య స్వాతంత్రాన్ని కాపాడలేడని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు. భారత సైన్యం హైదరాబాద్కు 30 మైళ్ళ దూరంలో బీబీ నగర్కు చేరుకుంది. భారత సైన్యానికి లొంగిపోవాలని నిజాం నిర్ణయించుకున్నాడు. తాను లొంగిపోతున్నట్లు రేడియోలో ప్రకటించాడు. ఆ తర్వాత రెసిడెంట్ జనరల్ మున్షి రేడియోలో ప్రకటన చేశాడు. పాట ప్రభుత్వం చేసిన తప్పిడలను కొత్త పాలకులు సరిదిద్దుకోవాలన్నది దాని సారాంశం. తర్వాత నిజాం లొంగిపోయాడు. మన హైదరాబాద్ స్వాతంత్రం వచ్చింది. సెప్టెంబర్ 18 బొలారంలోని రెసిడెన్సీలో సందడిగా ఉంది. ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ చౌదరికి ఘనంగా స్వాగతం పలికారు. బోలారంలోని రెసిడెన్సీపై ఇండియా పతకం ఎగిరింది. ఆ తర్వాత చౌదరి ఆధ్వర్యంలో మిలిటరీ పాలన ప్రారంభమైంది. సెప్టెంబర్ 19 అన్ని దిక్కుల నుంచి ప్రవేశించిన సైన్యాలు హైదరాబాద్ చేరుకున్నాయి. ఆ తర్వాత చౌదరి మిలిటరీ పాలనను రద్దు చేసి సివిల్ సర్వెంట్ వెలోడిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బుర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రజాకార్లు అనే పేరు విన్నాం. మరి రజాకార్లు చేసిన తప్పేమిటో కూడా తెలుసుకుందాం. రజాకారులు బైరన్పల్లి, బీబీనగర్ మొదలైన ఊళ్ళ మీద దాడి చేశారు. ఇల్లు తగలబెట్టి కనబడిన వాళ్ళను కొట్టి ఆడవాళ్ళపై అత్యాచారం చేశారు. తమ ఆకృత్యాలను విమర్శించిన వారిని, అడ్డుకున్న వారిని చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళు కాశీం రజ్వీ ప్రైవేట్ సైన్యం. రాజ్యంలో మెజారిటీ ప్రజలైన హిందువులు రజాకారుల ఆగడాలకు గురయ్యారు. ఇది ఫ్రెండ్స్ మన హైదరాబాద్ యొక్క చరిత్ర.
ఇది మీ శివేష్ ఇన్ ద సైనింగ్ ఆఫ్ జై హింద్.